ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నిలబడుతున్నానంటే దానికి కారణం ఎవీస్ హాస్పిటల్. మన కాళ్ళల్లో వచ్చే సిరల వాపులకి కుట్లు కోతలు రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. అద్భుతం కదా. ఈ నెల 9-10 తేదీల్లో G20 సదస్సు జరగబోతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు మోడీ సర్కార్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు మొదలుపెట్టింది. పనులన్నీ కూడా చివరి దశలో ఉన్నాయి. దాంట్లో భాగంగా వచ్చే అతిథులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా అన్ని రకాల చర్యలు మోడీ ప్రభుత్వం తీసుకుంటే, అయితే ప్రధానంగా ఢిల్లీలో ఎక్కువగా కోతుల సమస్య ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ సదస్సు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంతో కోతుల బెడద ఉండకుండా ఉండేందుకు యంత్రాంగం అంతా కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. పార్కుల్లో చాలా చోట్ల కూడా ఆ కోతులను అడ్డుకట్ట వేసేందుకు, అవి రాకుండా ఉండేందుకు కొండముచ్చులతో వాటిని అన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. చాలా చోట్ల పార్కులో ఇలా ఫ్లెక్సీలు, కొండముచ్చులకు సంబంధించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని చూసి కోతులు రాకుండా దూరంగా ఉంటాయి, ఈ ప్రాంతానికి రాకుండా ఉన్న ఆలోచనతో ప్రయత్నం ఢిల్లీ మున్సిపల్ యంత్రాంగం ఆ ప్రయత్నాల్లో ఉంది. చాలా చోట్ల ఢిల్లీలో ప్రధానంగా పార్కుల దగ్గర కానీ ఎటు చూసినా కూడా అంటే కోతులు ఎక్కువగా ఉంటాయి, వాటి వల్ల ఇబ్బంది వస్తుంది అనుకున్న ప్రాంతాల్లో వెళ్ళి ఇటువంటి ఫ్లెక్సీలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలా చోట్ల ఢిల్లీలో ఉన్న ప్రధానమైన పార్కుల దగ్గర కూడా ఎక్కడ చూసినా కూడా మున్సిపాలిటీకి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని చూసి కోతులు దూరంగా వెళ్ళిపోతాయి, భయపడతాయి, పారిపోతాయి అన్న అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తారు. క్యా ఇస్సే క్యా హోగా పార్క్ మే క్యూ లగా రే మంకీ భక్తే హై సే మంకీ భక్తే హై పహలే ఇధర్ మంకీ జ్యాదా ఆతే హాన్ జీ కిత్నే లగా రే పార్క్ మే 5-6 లగా దేతే హై इससे पहले कभी लगा है ऐसा नहीं आया, अब कहीं आया इसी साल में G20 की तरफ से. ये लगाए तो भाग के जाते हैं नहीं क्या है? भागते हैं बंदर, मंकी भागते हैं. पक्का? पक्का. एक दो आने दो, भगा के दिखाता हूँ कैसे भागते हैं. ओके, कैसा कैसा आप लेके जाते हैं दिखाना एक बार. ऐसे करके और ऐसे रनिंग करनी पड़ती है ఓకే ఓకే. వీటిని తీసుకొని వాళ్ళు కోతులు కనిపిస్తే వీటిని పట్టుకొని పరిగెత్తారు. పరిగెత్తే వాటిని చూసుకొని అవి భయపడి పారిపోతాయని వీళ్ళంతా కూడా ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్తున్నారు. మొత్తం మీద కోతుల బిడద అనేది ఒక సమస్యగా మారింది. వాటిని సవాల్గా తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో కలిసి రాఘవేంద్ర, NTV, న్యూఢిల్లీ.